హాయ్, వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఆంధ్ర తెలంగాణ స్టేట్స్కి సంబంధించిన 10th క్లాస్ మ్యాథ్స్ మా ప్రతి చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ వీడియోలో 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ చాప్టర్కి ప్రస్తుతానికున్న వెయిటేజ్ ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 7 మార్క్స్. ఇప్పుడు ఒక పేపరే కదా, టోటల్గా 100 మార్క్స్. దాంట్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్కి 7 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. దీంట్లో 1 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, విచ్ ఈస్ నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటమా, హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. ఇక్కడ సి చూడండి, హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 2 ఉంది. అంటే మన ఆన్సర్ సి, అంతే అయిపోయింది. తర్వాత సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి, ఫార్ములేట్ ఎ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. వెన్ 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ ₹50, whereas 7 pencils and 5 pens together cost 46. ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాస్తే చాలు మార్క్స్ సాల్వ్ చేయనక్కర్లేదు, ఇది 1 మార్క్ కదా. ఇప్పుడు పెన్సిల్స్ 2 ఉన్నాయి కదా, పెన్సిల్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకోండి, పెన్స్ ఈక్వల్స్ టు వై అనుకోండి. ఇప్పుడు చూడండి, 5 pencils, పెన్సిల్స్ అంటే ఎక్స్ ప్లస్ 7 pens అంటే వై, టుగెదర్ కాస్ట్ ఎంత, ₹50. మళ్ళీ వేరాస్ 7 pencils, 7 pencils అంటే ఎక్స్ ప్లస్ 5 pens, పెన్స్ అంటే వై, టుగెదర్ కాస్ట్ 46. అంతే, ఇది 1 మార్క్ అడిగినారు. అంటే పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ రాస్తే చాలు, వీటిని సాల్వ్ చేయనక్కర్లా. ఒకవేళ 2 మార్క్స్ 4 మార్క్స్ అడిగితే సాల్వ్ చేయాలి, కానీ 1 మార్క్ అడిగితే ఈక్వేషన్స్ రాస్తే చాలు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటో చూడండి, 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే ఎంతమా, 90 degrees అని. 2 యాంగిల్స్ అన్నారు, మనకు తెలియదు కదా, ఒకటి ఎక్స్ అనుకుందాం, ఇంకొకటి వై అనుకుందాం. ఎక్స్ ప్లస్ వై ఎంత అంట, 90 degrees అంట. కాంప్లిమెంటరీ అంటే 90 degrees మా, సప్లిమెంటరీ అంటే 180 degrees. ఇఫ్ ద లార్జర్ యాంగిల్ ఈజ్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్. లార్జర్ యాంగిల్ స్మాలర్ యాంగిల్, లార్జర్ యాంగిల్ వై అనుకుంటున్నాం, స్మాలర్ యాంగిల్ ఎక్స్ అనుకుంటున్నాం. ఈ స్టెప్స్ రాయనక్కర్లేదు, మీకు చెప్పడానికి నేను రాస్తున్నా. లార్జర్ యాంగిల్ ఎక్స్, స్మాలర్ యాంగిల్ ఎక్స్, లార్జర్ యాంగిల్ వై అనుకుందాం. ఇప్పుడు ఏమన్నారు, లార్జర్ యాంగిల్ ఈజ్ ట్వైస్ ది మెజర్ ఆఫ్ స్మాలర్ యాంగిల్. ట్వైస్ మీన్స్ 2 times ద స్మాలర్ యాంగిల్ అంటే ఎక్స్. అంటే ఇప్పుడు దీంట్లో సాల్వ్ చేయండి, స్మాలర్ యాంగిల్ అంటే ఎక్స్, వై అంటే మాత్రం 2x ఈక్వల్స్ టు 90. ఎక్స్ ప్లస్ 2x అంత 2 plus 1 3x ఈక్వల్స్ టు 90. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 90/3. 3 ones 3 3 3 is 9, 30 degrees. ఎక్స్ అంటే ఏంటి, స్మాలర్ యాంగిల్. దెన్ స్మాలర్ ఈజ్ వాట్ అన్నారు, అంటే ఎంత వచ్చింది మా, 30 degrees. అంతే మన ఆన్సర్. అర్థమైందా, కాంప్లిమెంటరీ అంటే 90 degrees, ఎక్స్ ప్లస్ వై 90 ఇచ్చారు. లార్జర్ యాంగిల్ ఈజ్ ట్వైస్ ది మెజర్ ఆఫ్ స్మాలర్ యాంగిల్, స్మాలర్ యాంగిల్ ఎక్స్ కాబట్టి లార్జర్ యాంగిల్ ఏమవుతుంది, 2x అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఏంటి, 30 degrees. 30 degrees ఇస్ నథింగ్ బట్ స్మాలర్ యాంగిల్. వాళ్ళు స్మాలర్ యాంగిల్ అడిగారు కాబట్టి ఇక్కడితో చాలు. నెక్స్ట్ వన్ చూడండి, ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 6 అండ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4 ఈజ్. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 6, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4. సాల్వ్ చేయండి, ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈక్వల్స్ టు 6 plus 4 10. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 10. ఇటు మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎంతమా, 5. ఇప్పుడు వై కావాలి కదా, దీంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ తీసుకోండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 6, అంటే 5 plus y equals to 6. అప్పుడు వై ఈక్వల్స్ టు ఏంటి, 6 minus 5, అంటే వై ఈక్వల్స్ టు 1. 5, 1 పాయింట్ ఏమైంది, ఎక్స్ కామా వై అంటే 5, 1. అర్థమైందా, జస్ట్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫిఫ్త్ వన్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఎప్పుడు ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయమ్మా, తెలుసు కదా మనకి. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2, ఇలా అయినప్పుడు మాత్రమే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇచ్చిన ఈక్వేషన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0 అనుకోండి, ఇంకో దాన్ని a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 అనుకోండి. మనం టెక్స్ట్ బుక్లో ఆ టేబుల్ నేర్చుకున్నాం కదా, వీడియోస్లో, ఇంతకుముందు వీడియోస్లో ఆ టేబుల్ని బట్టి మా. ఇప్పుడు ఏంటి, నాకు ఈ రెండు ఏదో ఒక రెండింటిని ఈక్వేట్ చేస్తే చాలా. a1/a2 2/6,
ఈక్వల్స్ టు సి వన్ బై సి టూ తీసుకోండి, కే బై త్రీ, అంతేనా? ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, ఏ వన్ బై ఏ టూ, టూ బై సిక్స్ ఈక్వల్స్ టు సి వన్ బై సి టూ, కే బై త్రీ. ఏమైంది ఇప్పుడు? క్యాన్సల్. ఇప్పుడు ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా? త్రీ టూస్ సిక్స్ ఈక్వల్స్ టు కే ఇంటూ సిక్స్, సిక్స్ కే. ఇప్పుడు ఏమవుతుంది, కే మాత్రమే కావాలి కాబట్టి సిక్స్ మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సిక్స్ బై సిక్స్ అంటే కే వాల్యూ ఎంత? వన్. అంతే ప్రాబ్లం అయిపోయింది. జస్ట్ ఈక్వేట్ చేశాను, సాల్వ్ చేశాను, ఆన్సర్ వచ్చేసింది. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూద్దామా. సిక్స్త్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హ్యాస్ ద సొల్యూషన్ టూ కామా మైనస్ త్రీ? ఏం లేదమ్మా, ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, దీంట్లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఎప్పుడైతే ఈక్వల్స్ టు ఉండే వాల్యూ కరెక్ట్గా వస్తుందో అదే. ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసి చూస్తాను. టూ ఇంటూ టూ మైనస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ, టూ టూ జా ఫోరు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ, త్రీ జా నైన్, నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్, అంటే మన ఆన్సర్ సి. జస్ట్ చెకింగ్ మా, ప్రతి దాంట్లో చెక్ చేయండి, మిగతా వేవి కరెక్ట్గా రావు, ఇదే వస్తుంది. తర్వాత సెవెంత్ వన్ చూడండి, వెన్ ది పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్స్ టు జీరో అండ్ ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈక్వల్స్ టు జీరో ఆర్ కన్సిస్టెంట్ అండ్ హ్యాస్ యునిక్ సొల్యూషన్? ఎప్పుడు యునిక్ సొల్యూషన్ ఉంటుంది మా? వెన్ ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి వన్ బై బి టూ. సేమ్ ఆ టేబుల్ నుంచి నేర్చుకున్నాం కదా, వెన్ ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి వన్ బై బి టూ, దెన్ దీస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ హ్యాస్ ఎ యునిక్ సొల్యూషన్. వెన్ ఏ వన్ బై ఏ టూ ఇస్ ఈక్వల్స్ టు బి వన్ బై బి టూ అండ్ నాట్ ఈక్వల్స్ టు సి వన్ బై సి టూ వస్తే ఇదేంటిది, ఏం చెప్పండి? ద గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ హ్యాస్ నో సొల్యూషన్, దే ఆర్ ఇన్కన్సిస్టెంట్. వెన్ ఏ వన్ బై ఏ టూ ఈక్వల్స్ టు బి వన్ బై బి టూ అండ్ ఈక్వల్స్ టు సి వన్ బై సి టూ, దెన్ దీస్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ ఇట్ హ్యాస్ మెనీ సొల్యూషన్స్. ఆ టేబుల్ నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఏమన్నారు, యూనిక్ సొల్యూషన్ అంటే ఒక్క సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి వన్ బై బి టూ. తర్వాత వన్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ కే వెన్ ద ఈక్వేషన్స్ టూ ఎక్స్ ప్లస్ కే వై ప్లస్ త్రీ ఈక్వల్స్ టు జీరో అండ్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై మైనస్ ఫైవ్ ఈక్వల్స్ టు జీరో రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. ఇప్పుడే చెప్పా, ప్యారలల్ లైన్స్ అయితే ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్స్ టు బి వన్ బై బి టూ కదా. ఏ వన్ బై ఏ టూ ఈక్వల్స్ టు బి వన్ బై బి టూ, ఇది ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్స్ టు జీరో అనుకోండి, ఇది ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈక్వల్స్ టు జీరో అనుకోండి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, టూ బై ఏ టూ ఎంత? ఫోర్. బి వన్ ఎంత? కే. బి టూ ఎంత? సిక్స్. క్రాస్ మల్టిప్లికేషన్, టూ ఇంటూ సిక్స్, సిక్స్ టూ జర్ ట్వెల్వ్ ఈక్వల్స్ టు ఫోర్ కే. K ఈక్వల్స్ టు ట్వెల్వ్ బై ఫోర్ మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది, ఫోర్ వన్ జా ఫోర్ త్రీ జా ట్వెల్వ్, అంతే కదా. అంటే ఫైనల్ వాల్యూ ఆఫ్ కే అన్నారు, కే వాల్యూ ఎంతమా? త్రీ. అంతే ప్రాబ్లం అయిపోయింది. నైన్త్ వన్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ హ్యాస్ ద సొల్యూషన్ వన్ కమా మైనస్ వన్? దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైవ్ రావాలి, ఫైవ్ వస్తుందేమో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, త్రీలో వన్ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్, త్రీ ప్లస్ టూ వన్ జా టూ, ఫైవ్ వచ్చింది. అంటే మన ఆన్సర్ ఏంటి? సి. ఇది కూడా అంతేమా, జస్ట్ చెకింగ్, ఎక్స్ ప్లేస్లో ఇది వై ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడ వస్తుందో అదే అని మన ఆన్సర్. ఓకేనా. టెన్త్ వన్, ద లైన్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్స్ టు ఎయిట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సెస్. ఇది కూడా అంతే, ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ వై ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయాలి. ఈ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, టూ ఇంటూ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ జీరో, ఎయిట్ మైనస్ జీరో దట్ ఈక్వల్స్ టు ఎయిట్, ఎయిట్ వచ్చిందా? అంటే మన ఆన్సర్ డి. వేరే ఒక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, మీకు ఆన్సర్ కరెక్ట్గా రాదు, ఏదైతే కరెక్ట్గా వస్తుందో అదే ఇంటర్సెక్టింగ్ పాయింట్. అంతే ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి, గివెన్ ఈక్వేషన్స్ సిక్స్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ నైన్ ఈక్వల్స్ టు జీరో అండ్ కే ఎక్స్ ప్లస్ వై మైనస్ సెవెన్ ఈక్వల్స్ టు జీరో హ్యాస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంట, అంటే ఏం లైన్స్? ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అయితే ఏంటి? ఏ వన్ బై ఏ టూ ఈక్వల్స్ టు బి వన్ బై బి టూ అండ్ నాట్ ఈక్వల్స్ టు సి వన్ బై సి టూ కదా. ఇది ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్స్ టు జీరో అనుకోండి, ఇది ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈక్వల్స్ టు జీరో అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి, సిక్స్ బై కే ఈక్వల్స్ టు టూ బై బి టూ వాల్యూ ఇక్కడ ఏం లేదంటే వన్ మా. క్రాస్ మల్టిప్లికేషన్, టూ ఇంటూ కే, టూ కే ఈక్వల్స్ టు సిక్స్. అప్పుడు కే ఈక్వల్స్ టు ఏమవుతుంది? సిక్స్ బై టూ, టూ త్రీ సిక్స్ కదా, అంటే కే వాల్యూ ఎంత? త్రీ.
అంతే. ఈ ప్రాబ్లంతో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్కి సంబంధించిన 1 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్కి సంబంధించిన 1 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. మీకు కానీ ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.